అనంతల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ధర్నా చేపట్టారు సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని జేఏసీ నాయకులు హెచ్చరించారు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కొత్త చెరువు పుక్కపట్నం పుట్టపర్తి మండలాలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సాధిద్దాం సాధిద్దాం మెరుగైన పిఆర్సీ సాధిద్దాం అంటూ సిపిఎస్ ని వెంటనే రద్దు చేయాలి అంటూ ఉద్యోగులు కార్మికులు ఐక్యత వర్ధిల్లాలి న్యాయబద్ధమైన మా సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జేఏ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా నల్ల బ్యాడ్జులు ధరించి విధులకు హాజరవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పిఆర్సీ అమలు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఆర్టీసీ కార్మికులకు కూడా ఓపీఎస్ వర్తింప చేయాలని అన్నారు ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు నాయకులు కోరుతున్న విధంగా పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ నెక్స్ట్ పెండింగ్ డిఏలు ఇట్లా చెప్తే మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో కూడుకున్నవి చాలా సమస్యలు కనీసం 10కి పైగా ఉన్నాయి ఫైనాన్షియల్ సంబంధం లేకుండా ఉండేటివి 30-40 ఉన్నాయి కాకపోతే మనమందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేది ఒకే ఒకటి అదే మన పిఆర్సీ పిఆర్సీ కోసం మనం ఎన్నోసార్లు ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం అడగంది అమ్మాయిన పెట్టదు కాబట్టి మనము పోరాటం సాధించుకుంటున్నాం అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంతో మన పోరాటానికి దిగాల్సి వచ్చింది అంతేగాని మనమేమి ప్రభుత్వం మీద ఉద్దేశంగా మనం ధర్నాలు చేయలేదు దీనికి కారణం వచ్చేసి ముమ్మాటికి ప్రభుత్వం అనే నేను అనుకుంటున్నా ఇకపోతే పిఆర్సీ గురించి మనకు తెలిసిన విషయం ఎందుకంటే మనమంతా చదువుకున్న వాళ్ళం మనం నిత్యం పేపర్లు చదువుతాం టీవీ చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి క్షణము ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు నాటకీయ పరిణామంగా మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రులు 10 రోజుల కిందట తిరుపతి ఈ ఫ్లడ్స్ చూడడానికి వచ్చినప్పుడు మన మిత్రులు కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకొని పిఆర్సీ పిఆర్సీ అంటే ఆయన ఏమంటే మనకు ఏమని ఆయనకి ఒక మనం చెప్పాల్సిన ఏముందంటే ముఖ్యమంత్రి మన మీద అయితే గౌరవం చాలా ఉంది ఎందుకంటే కొంతమంది ముఖ్యమంత్రులు అయితే మనం ప్లకార్డ్స్ పెట్టుకుంటే పోలీసులను పట్టుకొని బయట నుంచేమంటారు బట్ ఈయన అట్లా కాదు ఎందుకంటే ఆయన మన మీద ప్రేమ ఉంది కాబట్టి అన్న పిఆర్సీ వాళ్ళు ఉన్నారు రమ్మనండి దగ్గర రమ్మనండి నేను చెప్తానని పిలిచినాడు దగ్గర పిలిచినాడు మీకు 10 రోజుల్లో నేను సెటిల్ చేస్తాను అన్నాడు ఆ దానికి సంతోషపడ్డాం మనం కూడా అయిపోతుందిలే అనుకున్నాం 10 రోజులు అయిపోయింది ఇంకా కాలం గడిచిపోతుంది ఈరోజు డెడ్ లైన్ ఆయన చెప్పిన దానికి 10వ రోజు ఈరోజు 10 రోజులు ఉన్నాము మనం చూస్తూనే ఉన్నాం చరిత్రలో ఎప్పుడు కూడా మనము పిఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను బయట పెట్టిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి వాళ్ళకు కాపీలు అందజేసి వాళ్ళతో డిస్కషన్ చేయడం అనేది ఆర్థిక మంత్రి తదితర సిఎస్లు కానీ చేయడం అనేది ఆనవాయితీ బట్ దీనికి భిన్నంగా ఈరోజు మనందరికీ తెలిసిందే సిఎస్ కమిటీ ఉన్నతాధికారుల కమిటీ అంట అంటే పిఆర్సీ నివేదిక అంత పెద్దవాళ్ళు వాళ్ళు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తిరిగి ఊరూరు తిరిగి మరి ఎంతమంది ఉద్యోగులు ఇచ్చిన వింతలను చూసి వాళ్ళంతా క్లారిఫై తీసుకొని ఒక బుక్ ప్రింట్ చేసి ప్రభుత్వానికి అందజేస్తే దాన్ని అధ్యయనం చేసే దానికి ఒక సిఎస్ కమిటీ అనేది ఇంతవరకు ఎప్పుడు వినలేదు మన మొట్టమొదట అది విన్నాము సిఎస్ కమిటీ అంటే అదేందో నాకు అర్థమే కల చీటర్స్ కమిటీ సిఎస్ కమిటీ అంటే చీటర్స్ కమిటీ ఆయనేమో పిఆర్సీ మామూలు చేస్తే వీళ్ళు పేరు విజన కూడా పేరు రివర్స్ కమిటీ ఇది ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగులు కొట్టగొడుతూ ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వడం అనేది నివేదిక చాలా అన్యాయమైన పని కాకపోతే ఇక్కడ ఏమంటే అందరూ ఐఏఎస్లే వాళ్ళకు మరి ఏం తెలుస్తుందో తెలియదు వీళ్ళు కూడా నాకు తెలిసి ఏమంటే బీకామ్ ఫిజిక్స్ చదువుకున్నట్టుంది వీళ్ళు నాకు తెలిసి బీకామ్ ఫిజిక్స్ చదువుకున్నట్టుంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే అన్నమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీకు మీకు పిఆర్సీ పిచ్మెంట్ ఇస్తున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు ఎస్ కరెక్ట్ దానికి కూడా మనం ఒప్పుకుందాం కానీ కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన మాస్టర్ స్కేల్స్ వేరు వాళ్ళ టైం స్కేల్స్ వేరు మన టైం స్కేల్స్ వేరు మన మాస్టర్ స్కేల్స్ వేరు మన అలవెన్స్లు వేరు డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే ఈ ట్రీట్మెంట్